ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 118వ కీర్తన 23-24 వచనములు. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రతిదినము ఉదయకాలపు ధ్యానం విని ఆశీర్వదించబడుతున్నారని మేము ఆశిస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో కీర్తనగారుడు చెప్పిన ఒక అద్భుతమైన అంశం మనం చదివాం. దేవుని యొక్క కార్యములు మన దృష్టికి ఎంతో రమ్యముగా ఉన్నది. నిజమే, దేవుడు కార్యం చేస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యము కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుడు కార్యం చేసే వరకు మనం ఏమాత్రము అధైర్యపడకూడదు, కంగారు పడకూడదు. తప్పకుండా దేవుడు చేస్తాడు అని విశ్వాసించిన ఎడల దేవుడు ఆ కార్యం చేస్తారు. అందుకు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. దేవుని యొక్క కార్యములు ఆ గొప్పది గనక ఆ కార్యములు మన జీవితంలో జరిగినప్పుడు మనము ఉత్సాహించి సంతోషించదము. అందుకు ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఈ దినము యెహోవా వలన కలిగింది గనక మనము ఉత్సాహించాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? ఒకసారి ఆలోచించండి. మన బిడ్డల పట్ల దేవుడు చేసిన ఉపకారమును జ్ఞాపకం చేద్దాం. మన భర్త లేక మన భార్య, మన కుటుంబం పట్ల దేవుడు ఎన్నో మేలు చేశారు. భయంకరమైన యాక్సిడెంట్ నుంచి మనలను తప్పించారు. భయంకరమైన రోగాల నుంచి మనలను కాపాడారు, స్వస్థపరిచారు. మన పనిలో, మన నడవడి అంతట్లో దేవుడు సహాయం చేసి నడిపిస్తున్నారు. కొన్నిసార్లు మన జీవితం ఎలాగ ముందుకు సాగిపోద్ది, మేము చాలా ఇబ్బందులు ఉన్నాము అని అనుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి చక్కగా ముందుకే నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఆశ్చర్యమైన క్రియలు, అద్భుతమైన క్రియలు, అసాధ్యమైన క్రియలు ఆయనే సాధ్యముగా చేస్తూ మనలను నడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు మనము ఉత్సాహించి సంతోషించేవారుగా ఉందాం. ఎప్పుడు కూడా ఏ విషయంలో దుఃఖపడకూడదు, బాధపడకూడదు, చింతించకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి పరిస్థితి దేవుడు అనుమతిస్తేనే తప్ప మన దగ్గరికి రాదు గనక దేవుని చిత్తాన్ని బట్టి జరిగింది అని విశ్వాసముతో సంతోషముగా ముందుకు సాగిపోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దామా. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ కార్యములు గొప్పది. నీ కార్యము మా కంటికి ఎంతో రమ్యమైనది, ఎంతో గొప్పదిగా ఉన్నది అని కీర్తనకారుడు చెప్పినట్లుగా నిజమే తండ్రి, నీ కార్యములు బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మా జీవితంలో నువ్వు చాలా మేలులు చేశావు, అందుకే నీకు స్తోత్రము తండ్రి. మనిషిగా ఆలోచిస్తూ మేము కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖిస్తుంటాం, బాధపడుతుంటాం, మమ్మల్ని క్షమించండి. ప్రతి పరిస్థితిలో ఉత్సాహంతో ఆనందిస్తూ నిన్ను ఘనపరిచి బిడ్డలుగా మమ్మల్ని చేయండి అని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.